గణానాంత్వా గణపతి హవామహే కవిం కవీనాముపవస్రవస్థం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజిరీవతి హే నామ మిత్రియవతో శ్రీమహాసరస్వత్యే నమః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః సద్గురుభ్యో నమః ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం గురుగంఠారభం తత్ర దేవతాహ్వానలాంఛనం నాదబ్రహ్మణే నమః సకలోపచారార్థే పుష్పాక్షతాః సమర్పయామి దీపం ప్రజ్వాల్య ఓం దీపస్వదాద వేదో భగ్నం నిరుదిమ్మవ పశోగుష్ట మహ్యమావహ జీవనం చ దిశో దిశ అగ్నినా దీపం ప్రజ్వాల్య సకలోపచారార్థే పుష్పాక్షతాః సమర్పయామి ఓం శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనాబల సంపన్నం భావానందగురుం భజే శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత సూత్రానుష్ఠాన యోగినం భగవన్నామ సంపన్నం విశ్వనాథ గురుం భజే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభీప్సయార్థ సిద్ధ్యర్థం పూజితో జస్సురాసురీ సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శశీ పురందరాభ్యాం నమః అరుంధతే వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో మహాజనేభ్యో నమో నమః హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిపాలకాః ఏతే శామ విరోధేన పూజా కర్మ సమారభే పృథివ్యాః మేరో పృష్ఠ ఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ్యోతిరసోమృతం బ్రహ్మ పూర్భువస్సువరో శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాయాం జంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యే దిశే భగవదాలయే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమాణ హేవలంబి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆస్వయుజమాసే శుక్లపక్షే ప్రతిపత్తితౌ
वासरः वासरस्तु बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषेण विशिष्टायां शुभतिथौ ॐ गणानां तव गणपतिकं भवामहे कविं कवीनामुपवस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पथान शृणुवन्नोदिभिः सीदसादनं साङ्गं सायुधं सवाहनं सशक्निपत्नी पुत्रपरिवारसमेतम् अस्मिन् बिम्बे सुमुखं श्रीमहागणपतिमावाहयामि स्थापयामि पूजयामि अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमुपक्वजति स्वामिन् सर्वजगन्नाथायावत्पूजावसा तावत्तं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव मम अभिमुखो भव स्थिरासनं कुरु श्रीमहागणाधिपतये नमः वक्रतुण्डमहाकायाकोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ध्यायामि श्रीमहागणाधिपतये नमः आवाहयामि श्रीमहागणाधिपतये नमः नवरत्नहेमकजतसिंहासनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि महागणाधिपतये नमः हस्तेषु अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः उपचारिकस्नानम् आपोहिष्टामजो भुवस्तानवूर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मातरङ्गमामवोजस्य क्षयाय जन्मध आपोजनजथाचनः श्रीमहागणाधिपतये नमः उपचारिकस्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः वस्त्रार्थम् अक्षताः समर्पयामि श्रीमहागणाधिपतये नमः उपवीतार्थमक्षताः समर्पयामि श्रीमहागणाधिपतये नमः दिव्यश्रीगन्धान्धारयामि श्रीमहागणाधिपतये नमः हरिद्राचूर्णं समर्पयामि श्रीमहागणाधिपतये नमः कुङ्कुमविलेपनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः अक्षतैः पूजयामि श्रीमहागणाधिपतये नमः पुष्पैः पूजयामि ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्भाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणाधिपतये नमः पत्रपुष्पाक्षताः समर्पयामि धूपं वनस्पत्यर्भवेर्दिव्यै नानागन्धैः सुसंयुतम् आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगुह्यताम् श्रीमहागणाधिपतये नमः सुगन्धपरिमल धूपमाग्रापयामि श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि श्रीमहागणाधिपतये नमः अवसरार्दे फले निवेदयामि प्रोक्ष्य परिषित्य ॐ यो देवः सवितास्माकं धियो धर्मादिगोचर प्रेरयेत्तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे ॐ प्राणायस्वाहा अपानायस्वाहा व्यानायस्वाहा उदानायस्वाहा समानायस्वाहा श्रीमहागणाधिपतये नमः मध्ये मध्ये पाणीयं समर्पयामि पूर्वापोषणं समर्पयामि उत्तरापोषणं समर्पयामि
ಹಸ್ತೌ ಪ್ರಕ್ಷಾಲಯಾಮಿ ಪಾದೌ ಪ್ರಕ್ಷಾಲಯಾಮಿ ಚಂದನೇನ ಕರವುದ್ವರ್ತನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ ಚರವಣಾನಂತರಂ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಕರ್ಪೂರ ನೀರಾಜನಂ ಓಂ ಹಿರಣ್ಯಪಾತ್ರಂ ಮಥೋ ಪೂರ್ಣಂ ದದಾತಿ ಅಥ ವ್ಯಾಸಾನೇತಿ ಏಕದಾ ಬ್ರಹ್ಮಣವುಪಹರತಿ ಏಕದೈವ ಯಜಮಾನ ಆಜಸ್ತೇಜೋ ದದಾತಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ನೀರಾಜನಾಂತೇ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ರಕ್ಷಾಂಧಾರಯಾಮಿ ನಮಸ್ಕರೋಮಿ ಬೋಲು ಗಜಾನನ ಭಗವಾನ್ ಕೀ ಜೈ. ಪೂರ್ವೋಕ್ತದೇವಂಗನ ವಿಶೇಷೇನ ವಿಶಿಷ್ಟಾಯಾಂ ಶುಭತಿಥೌ ಶ್ರೀದೇವಿ ನವರಾತ್ರೋತ್ಸವಾಖ್ಯೇ ಶುಭಕರ್ಮಣಿ ಇಚ್ಛಾಜ್ಞಾನಕ್ರಿಯಾಶಕ್ತಿಸ್ವರೂಪಿಣಿ ದುರ್ಗಾ ಪರದೇವತಾ ಷೋಡಶ ಉಪಚಾರ ಪೂಜಾಂ ಕರಿಷ್ಯೇ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಧ್ಯಾಯಾಮಿ ಚತುರ್ಭುಜೇ ಚಂದ್ರಕಲಾವತಂಸೇ ಕುಚೋನ್ನತೇ ಕುಂಕುಮರಾಗಸೋನೇ ಪುಂಡ್ರೇಕ್ಷುಪಾಸಾಂಕುಶಪುಷ್ಪಬಾನಹಸ್ತೇ ನಮಸ್ತೆ ಜಗದೇಕಮಾತಃ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಧ್ಯಾಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಆವಾಹಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ನವರತ್ನಹೇಮಖಚಿತಸಿಂಹಾಸನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಪಾದಯೋಃ ಪಾದ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಹಸ್ತೇಷು ಅರ್ಘ್ಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಮುಖೇ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಉಪಚಾರಿಕ ಸ್ನಾನಂ ನದೀನಾಂ ಚೈವ ಸರ್ವಾಸಾಂ ಮಯಾ ನೀತಂ ಜಲಂ ಶುಭಂ ಅನೇನ ಸ್ನಾನ ಮಂತ್ರೇಣ ಮಂತ್ರೈ ವಾರುಣ ಸಂಭವೈ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಉಪಚಾರಿಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸ್ನಾನಾನಂತರ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಪಂಚಾಮೃತ ಸ್ನಾನಂ ಓಂ ಆಪ್ಯಾಯಸ್ವ ಸಮೇತು ತೇ ವಿಶ್ವತಃ ಸೋಮ ವೃಷ್ಟಿಯಂ ಭವಾಭವಾಜಸ್ಯ ಸಂಗತೇ ಸದ್ಯೋ ಜಾತಂ ಪ್ರಪದ್ಯಾಮಿ ಸದ್ಯೋ ಜಾತಾಯ ವೈ ನಮೋ ನಮಃ. ಭವೇ ಭವೇ ನಾದಿ ಭವೇ ಭವಸ್ವ ಮಾಂ ಭವೋದ್ಭವಾಯ ನಮಃ. ನಮಃಶಿಂ ಭವೇ ಚಮಯೋ ಭವೇ ಚ ನಮಃ ಶಂಕರಾಯ ಚ ಮಯಸ್ಕರಾಯ ಚ ಶಿವಾಯ ಚ ಶಿವತರಾಯ ಚ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಕ್ಷೀರೇಣ ಸ್ನಪಯಾಮಿ ಸ್ನಾನಾನಂತರಂ ಶುದ್ಧೋದಕಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ದಧನಾಸ್ನಪಯಾಮಿ ಓಂ ದಧಿಕ್ರಾವಣೋ ಅಕಾರುಷಂ ಜುಷ್ಣೋ ರಸ್ವಸ್ಯ ವಾಜಿನಃ ಸುರಭಿನೋ ಮುಖಾಕರತ್ ಪ್ರಣಾಯೋಗಂ ಶಿತಾರುಷತೋ ವಾಮದೇವಾಯ ನಮೋ ಜ್ಯೇಷ್ಠಾಯ ನಮಃ ಶ್ರೇಷ್ಠಾಯ ನಮೋ ರುದ್ರಾಯ ನಮಃ ಕಾಲಾಯ ನಮಃ ಕಲವಿಕರ್ಣಾಯ ನಮೋ ಬಲವಿಕರ್ಣಾಯ ನಮೋ ಬಲಾಯ ನಮೋ ಬಲಪ್ರಮದನಾಯ ನಮಃ ಸರ್ವಭೂತದಮನಾಯ ನಮೋ ಮನೋನ್ಮನಾಯ ನಮಃ. ನಮಃಶಿಂ ಭವೇ ಚಮಯೋ ಭವೇ ಚ ನಮಃ ಶಂಕರಾಯ ಚ ಮಯಸ್ಕರಾಯ ಚ ನಮಃ ಶಿವಾಯ ಚ ಶಿವತರಾಯ ಚ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ದಧಿ ಸ್ನಾನಾನಂತರಂ ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಶುಕ್ರಮಸೀತಿ ಆದ್ಯಂ ಶುಕ್ರಮಸಿ ಜ್ಯೋತಿರಸಿ ತೇಜೋಸಿ ದೇವೋಸವಿತೋತ್ ಪುನಾತ್ವಚ್ಛಿದ್ರೇಣ ಪವಿತ್ರೇಣ ಸೂರ್ಯಸ್ಯ ರಶ್ಮಿಭಿಃ ಅಘೋರೇಭ್ಯೋ ಘೋರಘೋರತರೇಭ್ಯಃ ಸರ್ವೇಭ್ಯಃ ಸರ್ವಸರ್ವೇಭ್ಯ
ఋషిభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివరాయ చ శ్రీమాత్రే నమః ఆద్యస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి మధువాతాయితి మధు మధువాతార్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్ణసంధోషసి మధునక్తముదోషసి మధున పార్థివకుంగ్రజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమ్నస్తు సూర్యః మాధ్వేర్గవో భవంతు నః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ శ్రీమాత్రే నమః. మధుస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి స్వాదః పవేతి శర్కరా స్నానం స్వాదః పవస్య దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహమేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం రథాభ్యః. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. శర్కరాస్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి ఫలినీర్యాజితి ఫలోదకం ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతవ మంహసః. శ్రీమాత్రే నమః. ఫలోదక స్నానం సమర్పయామి శ్రీమాత్రే నమః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాం కుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. పంచోపచార పూజ, షోడశోపచార పూజ, చతుష్షష్ఠుపచార పూజ ఇత్యాది కాలున్న 64 ఉపచారాలతో చేయడం అనేది చాలా దీర్ఘకాలం పడుతుంది. కాబట్టి పంచోపచార పూజ అనేటువంటిది సుమారుగా మానసికోపచారంగానే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి 16 సంఖ్య షోడశ కళాపూర్ణుడు అన్నట్లుగా ఒక పూర్ణతను సూచించేటువంటి 16 ఉపచారాలతో చేసేటువంటి పూజ ఎక్కువగా ప్రసిద్ధమై ఎక్కువ మంది ఉపయోగించుకునేదిగా ఉంది. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే ఆవాహయామి. ఇక్కడేం చేస్తున్నాను అంటే అమ్మవారిని రమ్మని పిలుస్తున్నాను. పిలవడం దేనికి అంటే అమ్మవారిని పిలిచేటప్పుడు ఆదరంగా పిలిస్తే నేను ఎవరింటికి వెళ్ళినా ఆదరంగా లోపలికి పిలిచే అవకాశం ఏర్పడుతుంది. అంటే ప్రతిరోజు అమ్మవారిని ఆవాహన చేయాలి, పిలవాలి. అమ్మవారిని ఆనందంగా పిలిచినట్లయితే అమ్మవారు అంతటా నుండి ఉంది కాబట్టి, కొత్తవారి హృదయాల్లో కూడా ఆమె ఉంది కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఆదరణ లభిస్తుంది, స్వాగతం లభిస్తుంది. అమ్మవారికి కనుక పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
అనే ఉపచారాలు చేసినట్లయితే మన ఆరోగ్యం సక్రమంగా పనిచేస్తుంటుంది. మనం ఉద్వేగాలకు లోను కాకుండా ఉంటాం. ఆచమనం విషయంలో ఒక అతి గొప్ప రహస్యం ఉంటుంది. ఆపహ సర్వస్య భేషజి, ఋగ్వేదంలో చెప్పారండి ఈ వాక్యాన్ని. అంటే నీరు అందరికీ అన్ని రోగాలకి కూడా మందు అని చెప్పారు. మధుపర్కం సమర్పయామి. మనకి లోకంలో మధుపర్కం అంటే వస్త్రాలు అనే భావన వ్యాప్తి చెందింది, కానీ అది నిజం కాదండి. దాంట్లోనూ పదం ఏమిటి, మధు. మధు సంపర్కం మధుపర్కం అంటే తేనెతో కలిసినటువంటి పదార్థాలు. అవేమిటి, తేనె, పెరుగు, నెయ్యి. స్నానం సమర్పయామి. ఈ స్నానం చేసేటప్పుడు మనం పంచామృత స్నానం సమర్పయామి. ముందుగా పంచామృత స్నానం చేయిస్తున్నాం. పంచామృత స్నానం ఎందుకండి, మీకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ పదార్థములతో శరీరానికి పట్టించడం ద్వారా శారీరకమైన చర్మ సంబంధమైన ఆరోగ్యం సమకూరుతుంది అని అర్థం. దివ్యశ్రీ చందనం సమర్పయామి అని మనం అమ్మవారికి సమర్పించుకోవడంలో ఏమవుతుంది, నిన్నటి ప్రసాదాన్ని మనం ఒంటికి పట్టించుకోవాలండి, ఈరోజు మళ్ళీ ఆమెకు సమర్పించాలండి. తద్వారా మనం ఆ చందనాన్ని మనం కూడా ధరించడం జరుగుతుంది. ఆ తర్వాత పుష్పం సమర్పయామి. ఈ పుష్పం అనేటువంటిది మనస్సుకి సంబంధించిన సంకేతం. నా హృదయ కుసుమాన్ని నీకు సమర్పిస్తున్నాను అనడం తాత్పర్యం. మనసు నా భగవంతునికి సమర్పించినట్లయితే ఆ మనసులో ఏమైనా దోషగుణాలుంటే వాటిని తొలగించేస్తాడు. ఆ తర్వాత హరిద్రా కుంకుమలను సమర్పిస్తాం. ఇవి రెండు కూడా దృష్టి దోషాలను తొలగించడానికి, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి, అతి ముఖ్యంగా సౌభాగ్యాన్ని వృద్ధి చేయడానికి ఉపకరించేటువంటి అంశాలు. ఇలా మనం ఈ పూజా విధానం వలన మన నిత్యావసరాలన్నీ తీరి మనం పూర్ణ పురుషులంగా ఆనందమయులుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి షోడశోపచార పూజ మనకు గల నిత్యావసరాలన్నిటినీ భగవంతునికి సమర్పించుట అనే చర్యతో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓం శ్రీ మహిషాసురమర్దనీ అష్టోత్తరశతనామావళి. ఓం మహత్యై నమః. ఓం చేతనాయై నమః. ఓం మాయాయై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహోదరాయై నమః. ఓం మహాబుద్ధ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాబలాయై నమః. ఓం మహాసుధాయై నమః. ఓం మహానిద్రాయై నమః. ఓం మహాముద్రాయై నమః. ఓం మహోదర్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహామోహాయై నమః. ఓం మహాజయాయై నమః. ఓం మహాతుష్ట్యై నమః. ఓం మహాలజ్జాయై నమః. ఓం మహాధృత్యై నమః. ఓం మహాఘోరాయై నమః. ఓం మహాదంష్ట్రాయై నమః. ఓం మహాకాంత్యై నమః. ఓం మహాస్మృత్యై నమః. ఓం మహాపద్మిన్యై నమః. ఓం మహామేధాయై నమః. ఓం మహాబోధాయై నమః. ఓం మహాతపసే నమః. ఓం మహాసంస్థానాయై నమః. ఓం మహారవాయై నమః. ఓం మహారోషాయై నమః. ఓం మహాయుధాయై నమః. ఓం మహాబంధసంహార్యై నమః. ఓం మహాభయవినాశిన్యై నమః. ఓం మహానేత్రాయై నమః. ఓం మహావక్త్రాయై నమః. ఓం మహావక్షసే నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహామహీరుహాయై నమః. ఓం సంపూర్ణాయై నమః. ఓం మహాఛాయాయై నమః. ఓం మహానఘాయై నమః. ఓం శాంత్యై నమః. ఓం మహాశ్వాసాయై నమః. ఓం మహాపర్వతనందిన్యై నమః. ఓం మహాబ్రహ్మమయై నమః. ఓం మాత్రవే నమః. ఓం మహాసారాయై నమః. ఓం మహాసురాగ్నియై నమః. ఓం మహత్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం సచ్చిదానందాయై నమః. ఓం శివాయై నమః. ఓం మహాక్షాంత్యై నమః. ఓం మహాభ్రాంత్యై నమః. ఓం మహామంత్రాయై నమః. ఓం మహీమ్యై నమః. ఓం మహామహీకులాయై నమః. ఓం మహాలోలాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం నీలాయై నమః.
ఓం శీలాయై నమః ఓం బలాయై నమః ఓం మహాకళాయై నమః ఓం మహాచిత్రాయై నమః ఓం మహాశేతవే నమః ఓం మహాహేతవే నమః ఓం మహాయశస్విన్యై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాసాధ్యాయై నమః ఓం మహాసత్యాయై నమః ఓం మహాగత్యై నమః ఓం మహాసుఖిన్యై నమః ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః ఓం మహామోక్షప్రదే నమః ఓం మహాపక్షాయై నమః ఓం మహీయస్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహావాణ్యై నమః ఓం మహారోగవినాశినే నమః ఓం మహాధారాయై నమః ఓం మహాకారాయై నమః ఓం మహామార్యై నమః ఓం ఖేచర్యై నమః ఓం మహాక్షేమకర్యై నమః ఓం మహాక్షమాయై నమః ఓం మహేశ్వర్యప్రదాయినీ నమః ఓం మహావిషఘ్నియై నమః ఓం విషదాయై నమః ఓం మహాదుర్గవినాశిన్యై నమః ఓం మహావర్షాయ నమః ఓం మహాతత్వాయై నమః ఓం మహాకైలాసవాసిన్యై నమః ఓం మహాసుభద్రాయై నమః ఓం మహ్యై సుభగాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహాసత్యై నమః ఓం మహాప్రత్యంగిదేవతాయై నమః ఓం మహానిత్యాయై నమః ఓం మహాప్రళయకారిణ్యై నమః ఓం మహాశక్త్యై నమః ఓం మహామత్యై నమః ఓం మహ్యై మంగళకారిణ్యై నమః ఓం మహారమ్యై నమః ఓం మహారాజ్ఞ్యై నమః ఓం మహారాగిణ్యై నమః ఓం మహారాజరాజసింహాసిన్యై నమః ఓం శ్రీమహిషాసురమర్ధిని దేవతాయై నమో నమః ఓం శ్రీమాత్రే నమః. Thank you.